ప్రభువా నీదరి చేరాలనేనా హృదయవాంచ. శుభోదయం ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మరొక దినము ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజ్జుల సంఖ్యలో వచ్చినటువంటి దేవుని స్తుతిస్తూ మరొక దినాన్ని మనం ప్రారంభిస్తుంటున్నాం. ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దినాన్ని ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిన్న ప్రతి దినము కూడా తండ్రి కంటికి రెప్పల మమ్మల్ని కాపాడుతూ కనికరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నేను మా ప్రియ స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి మీకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మీ యొక్క అమూల్యమైన వాక్య భాగాలు బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన మీ దీన దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రెండంత ఆత్మతో మీరు నింపండి. నాకు మాకు కావలసినటువంటి వర్తమానాన్ని ఈ దినాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చినటువంటి యూట్యూబ్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మీడియా ద్వారా ప్రభు అనేకులకు నీ యొక్క సువార్తను వెదజల్లుటకు గాను మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే సేవకులు, సేవకురాళ్ళందరినీ మీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా బంధువులను కూడా మీ జ్ఞాపకం చేసుకునండి. నేను మా స్నేహితులను మీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క ఆత్మని చేతికి అప్పగిస్తూ మీరే మహిమా ఘనత ప్రభావములు పొందవలసిందని నా ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి నామన ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ దిన ధ్యానమును మనం ప్రారంభించుకుందాం, చూసుకుందాం. ఈ దినాంశము దేవుని నాయకత్వం, గాడ్స్ లీడర్షిప్. ఆది కాండంలో ఇస్సాకు యాకోబుతో చెప్పినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ సమయంలో దేవుడు వారికి వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుడు ఈ మాటను స్పష్టంగా వారికి చెప్తుంటున్నాడండి. ఆయన ఏం చెప్తుంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉంటానన్నాడు. మొదటిది ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు. అంతేకాదు, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అంటున్నాడు. మూడవదిగా మరలా ఈ దేశమునకు రప్పిస్తాను అంటున్నాడు. అంతేకాదు, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన మాట్లాడే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి వందనాలు. ఇట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. మరి ఇంకా కొన్ని వచ్చిన ఆ దేవుల్లో వాక్యంలో మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనము మరి 23వ వచనాన్ని కలిపి మనం చదువుకుందాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. అయితే ఇట్టి గొప్ప దేవుడు, అంటే మనకు తోడుగా ఉండి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఎటువంటి వాడో, ఎలా ఉంటాడో మోషే అడిగాడు. ప్రభువా, నీకు ఒకసారి నాకు ఒకసారి కనిపించవా అని, నిన్ను చూడాలని ఆశపడ్డాడు, అడిగాడు. అప్పుడు దేవుడు అతనితో చెప్పిన మాటను మనం చూసుకుంటున్నాం. దేవుణ్ణి ఎన్నడూ ఎవరూ చూడలేదు, చూడజాలరు కూడా. అయితే ఇక్కడ మోషే ఆశపడ్డాడు, చూడాలని. నాకు ఆశ ఉన్నదని మీకు కూడా ఆశ ఉన్నది. కాయన ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆత్మతోనూ మనం గ్రహించవలసినదే. ఇప్పుడు మన బాహ్య నేత్రంతో చూడలేము, కానీ ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాం, అది వాస్తవం. అయితే ఇక్కడ మోషతో అన్న మాటను మనం జ్ఞానం చేసుకుంటున్నాం. మరియు యెహోవా మోషతో అన్నాడు, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది. దేవుడు ఒక స్థలానికి స్థిరపరిచాడు, అంటే సూచించాడు.
నీవు ఆ బండ మీద నిలవగలను. ఒక బండను చూపిస్తూ ఆ బండ మీద నిలవాలి అన్నాడు. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచిదువు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. చూడండి, ఆయనను మోషేను బండ సందులో దాచి, బండ మీద దాచి, చెయ్యి అడ్డుపెట్టి ముందుకు సాగిపోయాడు. ముఖమును చూడలేదు కానీ వెనుక తట్టు మాత్రం చూశాడు. ఆయన మహిమను చూశాడని చాలామంది చెప్తారు. దేవుని మహిమను మనం కనుగొనగలం, ఆయన క్రియల ద్వారా ఆయన తెలుసుకోగలం. అయితే దీని ఆత్మీయ వివరణ ఎన్నో రకాలుగా ఉన్నది, కానీ వివరించడానికి మనకు సమయం లేదు ఇక్కడ. అయితే ఆ బండ యేసుక్రీస్తే. మనం ముందుకు సాగిపోదాం. ఆయన మన నాయకుడు, మనం నడిపించు మన దేవుడు అయి ఉంటున్నాడు. అదే నిర్గమకాండము 15:13 ఈ విధముగా రాయబడినది. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివని, బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చూసారా, ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు విమోచించిన నీ ప్రజలు, అంటే ఇశ్రాయేలును దేవుడు విమోచించాడు కదా ఐగుప్తు నుండి, ఆ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివని, బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపితివి. అంటే దేవుడు మనలను తన నాయకత్వంలో కృపచేతను బలము చేతను నడిపిస్తాడు. అవును, ఆయన కృపచేతనే ఈరోజు ఏమైంచున్నాం. ఆయన కృప మరి మనకు, మన బలము లేదు చాలదు ఈ లోకానికి కానీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి, కానీ ఆయన మనకు బలమై ఉన్నాడు. పరిశుద్ధ స్థలమునకు నడిపించేవాడు. ఈ లోకంలో మనకు కృప చూపి మనను ఈ లోకంలో బలపరిచి నడిపించి పరలోకమునకు నడిపించేవాడండి మన నాయకుడు, మన ప్రభువు, మన దేవుడై ఉంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండము 1:30 చదువుకుందాం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. దేవుడు మన పక్షాన నాయకత్వం వహించి యుద్ధము చేసేవాడండి. మన శత్రువు మీద జయము పొందడానికి మనకైతే బలము లేదమో, కానీ దేవుడు బలాడు. అందుకే ఇంతకు ముందు చూసుకున్నాం, ఆయన కృపచేతను బలము చేతను మన నడిపించే దేవుడు. కాబట్టి మన శత్రువు మీద మన కొరకు యుద్ధము చేసేవాడు, మనకు జయం అనుగ్రహించేవాడు మన దేవుడు. యేసు ప్రభువారు అన్నారు, నేను లోకాన్ని జయించి ఉన్నాడు. ఆయనలో ఉన్నవారు, అంటే ఆయన మనం వెంబడి వెళ్ళినట్లయితే ఆయనతో పాటు మనము కూడా ఈ లోకాన్ని జయించగలం. అలాంటి నాయకుడు మనకుంటున్నాడండి. భయపడొద్దు, నీతో ఉంటాను. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ఆయన మన నాయకుడు. ఎజ్రా గ్రంథములో 8:22 ఈ విధముగా రాయబడి ఉంటున్నది. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. ఇక్కడ మనం గమనిస్తున్నామండి, తోడుగా ఉంటుంది. మేలు చేయుటకై, కీడు చేయడానికి కాదండి, మేలు చేయుటకై ఆయనను ఆశ్రయించేవారు. మేలు చేయడానికి దేవుని ఆశ్రయించిన వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ప్రియులారా, మనం మేలు చేయడానికి క్రీస్తు యేసులో నిర్మింపబడి ఉంటున్నాం. దేవుని హస్తము తప్పకుండా మనకు తోడుగా ఉండి నడిపించేటువంటి దయ ఉంటున్నది. కాబట్టి మన నాయకుడు మన చేపట్టి మనం నడిపించేవాడు. కీర్తన గ్రంథము 84:11. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించే వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటేమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. ఇక్కడ రెండు విషయాలు గమనిస్తాం. ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చును. ఇది మొదటి సంగతి. రెండోది, మేము రాజుతో చెప్పి ఉంటాం గనుక మార్గమందు శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతబలమును రాజునొద్ద కావలను అని మనవి చేయటకు మాకు సిగ్గుతోచను. మన దేవుడు మన నాయకుడై మన నడిపించేవాడు గనుక మనుషుల సహాయము, మనుషుల బలము, రౌతుల బలము మనకు అక్కర్లేదు. అదే ఇక్కడ చెప్తుంటున్నాడు. ఎవరైతే దేవుడు ఎవరికి విరుద్ధంగా ఉంటాడంటే ఆయనను విసర్జించు వారికి. కాబట్టి మనం ఆయనను సేవించేవారు. కాబట్టి
మనకు ఆశ్రయం, మన దుర్గము, మన కోట, మన బలము, మన విజయము, మన కొరకు యుద్ధం చేయవాడు మన నాయకుడు, మన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మన నాయకుడు గొప్పవాడండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు మనతో ఉంటాడు. మన కృపచేతను, బలము చేతను మనం నడిపించేవాడు. అంతేకాదు, ఆయన హస్తము మనం నడిపిస్తుంది. అందుకని ఆయన మన తోడుగా ఉన్నవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము. ప్రభా, నీ నాయకత్వాన్ని మేము ఒప్పుకొని ఉంటున్నాం. మోషే కూడా నీ నాయకత్వాన్ని ఒప్పుకొని ఐగుప్తు దేశంలోని ప్రజలను నీవే తోడుకుని వచ్చితివి అన్నావు. ఈ లోకము నుండి మమ్మల్ని తప్పించి, ఈ లోకము పాప శాపముల తీర్పు నుండి తప్పించి పరలోకమునకు పరిశుద్ధ స్థలమునకు చేర్చుటకు మీరే మా నాయకుడైనందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను. అట్టి కృప ఆయన మాకు అందరికీ దయచేసి ఉంటున్నా. నీ బలం చేత మాకు తోడుగా ఉండి మా శత్రువును, ప్రభా, మా శత్రువులను జయించి మాకు విజయం దయచేయగలరని యేసు పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీస్సులు, మేందరికి వందనాలు. ప్రభు కృప, ఆయన బలము, ఆయన నాయకత్వము సదాకాలం మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.